Hi everyone, this is Sarita. Welcome back to Sari's vlog. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ అన్నం పకోడా. అదేనండి, అన్నంతో చేసిన రెసిపీ అన్నం పకోడా. ఇలా చూసి అలా ఎంజాయ్ చేసేయండి. నచ్చిన వాళ్ళు చూసేయండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి. లెట్స్ గో. ముందుగా మిగిలిన అన్నాన్ని ఒక మిక్సీ జార్లో వేసి కాస్త వాటర్ పోసి మిక్సీ చేసేసుకోవాలి. అలా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఒక బేసిన్ లో తీసుకోవాలి. సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసిన ఆనియన్. పకోడా అంటేనే ఆనియన్ కదా, సో అది మీ ఇష్టం. ఎంతైతే అంత యాడ్ చేసుకోండి. కాస్త తినే సోడా, పేస్ట్ కి సరిపడా సాల్ట్. సాల్ట్ మాత్రం కాస్త తక్కువగా వేయండి, ఎందుకంటే అన్నం కదా త్వరగా ఎక్కువైపోతుంది. సో చూసి చెక్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారంపొడి, సన్నగా చాప్ చేసిన కరివేపాకు, కాస్త కొత్తిమీర, వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి. బైండింగ్ కోసం 1 స్మాల్ బౌల్ శనగపిండి, ఒకసారి అన్నీ కలిసేలా కలిపేసుకొని సేమ్ పకోడా పిండిలా వచ్చేలా చూసుకుంటూ కాస్త అవసరమైతే వాటర్ స్ప్రింకిల్ చేస్తూ కలిపేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి అది కాస్త హీట్ అయ్యాక ముందుగా మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఇందులో పకోడాలా వేసేసుకోవాలి. పకోడా వెయ్యగానే టర్న్ చేసుకోవద్దండి, త్వరగా విరిగిపోతాయి. కాసేపు ఫ్రై అయ్యాక టర్న్ చేసుకోవాలి. ఇది మెయిన్ టిప్, రైస్ కదా త్వరగా విరిగిపోతాయి. సో ఒక సైడ్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు టర్న్ చేసుకొని 2 సైడ్స్ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ క్రంచీ రైస్ పకోడా రెడీ, రెడీ టు టేస్ట్. ఇలా రెడీ అయిన పకోడాని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని టమాటా సాస్తో తింటే ఆహా అనరా చెప్పండి. యాజ్ యూజువల్ నా రెసిపీస్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్ సరీస్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, బై బై, టేక్ కేర్ అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.